ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా రేణుకాయల్లమ్మ ఒక్కు కథ ప్రధాన రేణుకాయల్లమ్మ కథ చెప్పేవారు ప్రధాన కథకులైన కోనంపేట గ్రామం ఏనుగుల శంకరి ఏనుగుల పాపయ్య ఏనుగుల సిన్నాయిలయ్య ఏనుగుల పెద్ద హైలయ్య బండారి ఆంజనేయులు రేణుకాయల్లమ్మ ఒక్కు కథ ఇప్పటి వరకు 14 భాగం అయిపోయినది ఇప్పుడు చెప్పేది 15వ భాగం రేణుకాయల్లమ్మ తమ్ముళ్ళ దగ్గరికి మాది ఇంటికి లందకాడికి వెళ్ళిపోయే భాగం 15వ భాగం శ్రమపడుతున్నది శారదా కోదండరామ శరణమ్మ రాణి కరణజోడు కన్న తల్లి గంగరామమ్మ దేవి రామమ్మ అదో గంగరావే గంగా జలాలి గంగా జలాలి గంగా గంగరావే గంగా నీరాలివమ్మ నీరాలివమ్మ అదో గంగ నిన్ను గోరు చేటి గనలెవ్వరమ్మ గనలెవ్వరమ్మ ఘనమైన మట్టవాడు గంగ చిరకాడు ఆ దేవి చిరకాడు అదో నీటి పోయిన బిడ్డ నీరారి గంగా నీరారి గంగా పంట పోయిన బిడ్డ భాగరథివమ్మ భాగరథివమ్మ పంట పోయిన బిడ్డ భాగరథివమ్మ భాగరథి గంగా శంకు పోయిన బిడ్డ జలవీరవమ్మ జలవీరవమ్మ అదో శంకు పోయిన బిడ్డ జలవీరవమ్మ జలవీరవమ్మ బెస్త పోయిన బిడ్డ బెల్లింపురాళి ఆ బెల్లింపురాళియా గంగలవల రంగవల రాసగంగ గంగ వైద్య మాపాలి కలిగుండవమ్మ శరణు శరణు గంగమ్మ నిన్ను ఏడుకుంటమే గంగా గంగదేవిని తలిచి గజపైన లిపి పంకముల శరణమ్మను తలిచి సయ్యత్తు మధ్యదాను విఘ్నేశ్వరుని తలిపి సోడ లిపి కలిసి అమ్మను తలిచి కథ చెప్పేదాను రేణుకాయల్లమ్మ ఒక్కు కథ 15వ భాగం రామన రామాను రాజకుమార రాజా అయ్యో నై మామా వాది నారాయణ అయ్యో నై మామా అన్నలాల గౌలాల గౌలాల మీటీలా వెలుపును అన్నలారా 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 అన్నలారో అన్నలారా అన్నలారా ఓ గౌలారా మీ ఇంటి విలవేలుపును అన్నయ్యా మీ కుల శారదమ్మను అన్నయ్యా నాకు కళ్ళు కావాలి అన్నయ్యా పైసలు ఇస్తే పోతావు పైసలు తెచ్చి అబ్బా జోగురాలు నా దగ్గర పైసలు లేవన్నా కళ్ళు లేదు మా దగ్గర కళ్ళు లేదు మా వ్రాల ఎల్లమ్మ దేవి ఎట్లున్నదో కుడికాలు కుట్టాలి ఎడవకాలు మళ్ళీ ఈ ప్రకాశం ముక్కల కన్న వల్ల తలలో మదా పెట్టేవి పెడుతుంది కరిగేవి జరుగుతుంది గంపెడీగలు గుంపెడి దోగులు ఆ రణగప్పు పెడగప్పు రాజ్యమంతా కొడుతుందిరా ఒకవేళ దాని మీద ఈగలు తెలుసా వచ్చి మన కళ్ళు లొట్ట మీద ఆలింది అనుకో మన కళ్ళంతా ఆవిచిపోతే రేపడుతుంది కళ్ళు కూడా ఇవ్వాలి తాగరు తాగరు అరే రామ 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 అదో స్వామి రామ 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 నాయనా కోటి మంది గౌండోళ్ళు ఎందుకంటే మావరాలు ఎల్లమ్మ అందం చూడలేక వాళ్ళు తీడుగోళ్ళు పట్టిండు గౌండోళ్ళు ఎల్లు తీడుగోళ్ళు పట్టి నాడు రామ 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 అల్లు మెడల మీద పెట్టినారు రామ రామ రామ
ఎల్లు 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 రామంట ఉన్నారు ఎల్లు 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 రామంట ఉన్నారు కోటి మంది గౌండ్లు దాని మీద ఈగలికి తచ్చి మన కళ్ళులొట్ట మీద అయితే కళ్ళంతా అవిచిపోతే కళ్ళెవరు లాగరాని తీరుగోళ్ళు మెల పెట్టిల్లు ఎల్లు ఎల్లు అని ఎల్లమ్మ దేవుని ఎల్లగొడతా ఉన్నారయ్యా కోటి మంది గౌండ్లు ఎల్లు ఎల్లు అని ఎల్లమ్మను ఎల్లగొట్టిల్లు ఎల్లగొట్టినారు కుక్కని కాడ మూడు దాళ్ళు ఉండేనాట మూడు దాళ్ళ ముత్తగామని దగ్గర వచ్చింది ముత్తగామని దగ్గర దానికి మూడే బింకుల కళ్ళెళ్ళు మూడు బింకుల కళ్ళు పోసిండు ఆయనకి ఆశీర్వాదం ఇచ్చింది మూడు దాళ్ళ ముత్తగామనికి ఓ అన్నయ్య ఈ కాడికి వెళ్ళి మూడు బింకుల కళ్ళు పోయి నీకు ముప్పై గుండెల కళ్ళు కావాలి కళ్ళమ్మిన పైసలతోటి కనకసిరి మేడగట్టు అడగీత కళ్ళమ్మిన పైసలతోటి అద్దాల మేడగట్టు నువ్వు మడ్డమ్మిన పైసలతోటి మాణిక్కాలతోటి మేడ కట్టాలి అన్నా మూడుదాళ్ళ ముత్తగామనికి ఆశీర్వాదం ఇచ్చింది కోటి మంది గౌండ్లోళ్ళ మీద కోప్పడ్డది ఎల్లమ్మ కోప్పడి ఎల్లమ్మ ఏపు చెట్టు చేయి యాపి ఏడు విడికిల్ల యాప కోసింది రామ 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 మావురాల ఎల్లమ్మా రవిరామ ఓ రామ రామ ఏడు విడికిల్ల యాపాకు బట్టి మావురాల ఎల్లమ్మ దేవి ఈత తాడివారం మీద పైసోకిందియా ఈత తాటివనంకు పైసోకి వారకల్ల తెల్లార వార కళ్ళని తవిసిపోతాంది ఈత చేతికేమో మొగిల పురుగు తాలిగింది తాడి చేతికేమో గొర్రెల పురుగు తాలిగినది తెల్లార వార కుక్కలు అవిసిపోయినది కోటేశ్వరులు కోటి మంది గౌండ్లు వాళ్ళ దగ్గర కళ్ళు ఎవరు లాగుతలేరు మూడుదాళ్ళ ముత్తగావుడు ఎల్లవ తల్లికి కళ్ళు పోసిన ఆయనకు కళ్ళు ఎక్కువ అవుతాంది మూడుదాళ్ళ ముత్తగాముని దగ్గర కళ్ళు తాగుతాను మూడుదాళ్ళ ముత్తగామునికి మావురాల ఎల్లవదేవి కరణ కటాక్షం కొద్ది ధనధాన్య సంపత్తులు పెరిగిపోతున్నాయి ఎల్లవ తల్లిని ఎల్లగొట్టిన గౌండ్లకు వాళ్ళు కోటేశ్వరులే కాని కలిగిన సంసారం కళ్ళు బయటకు జాలతలేదు ఆపకారంలో అత్తే కళ్ళు బయట కట్టడానికి భూములు జాగలు మూడుదాళ్ళ ముత్తగామని దగ్గర కుదవబెట్టి భూములు దాగలు కుదోబెట్టి రకం కడతాను కళ్ళు బయటకు కడతాను మావురాల ఎల్లమ్మదేవి ఏమనుకున్నది నన్ను ఎల్లగొట్టిన వాళ్ళ సంసారాలు పాడైపోయినాయి వాళ్ళ సంసారం పాడు చేసి నేను పోతే నన్ను ఇవ్వాలన్న కొలుతరా కొలువరు తరవరు మరి వాళ్ళ సంసారం ఎప్పుడు తీరు కావాలని ఒక ఎరకలు చేసాం కట్టుకున్నది మావురాల ఎల్లమ్మ అచ్చు తీవెరుకుల సనీను అమ్మ నేను పనితానే కొమ్మా మాది మందలగిరి మాది మందలగిరి మాదున్నదమ్మా మది గోలు కొండ భూమి ఆకాశంబు పుట్టాక ముందు నేను పుడితినోయమ్మా చేతిరే కాదూసి చెప్పేదానమ్మా మరి నేనెరుకాలమ్మా ఓయవో సోది చెప్పుతాను ఆరు నెలల యాగంతం చెప్పుతాను మూడు నెలల ముచ్చడి చెప్పుతాను తినని తీపి చెప్పుతాను స్వరం లోతు చెప్పుతాను ఓయవ్వా ఉన్నదిన్నట్టు లేనిది లేనట్టు కర్మగాచారం చెప్తాను సోది చెప్పుతాను తల్లి సోద్యంగా వినరమ్మ సోదోయమ్మ సోది గట్టగా పకారంగా రేణుక ఎల్లమ్మ దేవి ఎరకలే జంగట్టుకుని ఆడల పన్ను మెడల పన్ను తిరుక్కుంటా పోతుంది ఎల్లవ్వ తల్లి ఆ కోటి మంది గౌండ్ల భార్యలు ఎల్లమ్మ ఒకట మావరాల ఎల్లమ్మ ఒకట కళ్ళ చూచిండ్లు అగో ఎరకలమ్మ రావు నాయన రామోజరామా అగో ఎరకలమ్మ రావు నాయన రామోజరామా మాకు చేతిరేక దూసి నాయన రామోజరామా ఓహో చెప్పరాది ఎరకా నాయన రామోజరామా రామమ్మ అమ్మ ఎరకలమ్మ ఓ ఎరకలమ్మ ఆరు నెలల యాగంత
చెప్తాను మూడు నెలల ముచ్చట చెప్తాను ఉన్నదున్నట్టు లేనిది లేనట్టు కర్మగాశారం కర్మగాశారం చెప్తాను చెప్తాను ఓ అమ్మా ఏందంట వాంచను ఆరు నెలల ఆగంతం చెప్తా మూడు నెలల ముచ్చట చెప్తా తినం చీపి చెప్తా కర్మగాశారం మంచిగా లేదు కర్మగాశారం మంచిగా లేదు మా ఇంట్లోకి వచ్చే మంచిగా లేదు కొంచెం వెరక చూసి చెప్తావమ్మా ఓ ఎవో అరిచేది గుంటెడు వలుకుల్లి అరిచేది గుంటెలు వలికి అడ్డం నిలు బండారు గీతలేసి బుట్టి పొగసి గద్దె ముక్కుల్ని తల్లి కొండగట్టరి మల్లన్న పర్వతాల మల్లన్న పాతల గంగమ్మ సమ్మమ్మ సారవస నామం కాలి మావురాలెల్లమ్మ నీకు దండావు నీకు దండావు చెయ్యము చూస్తున్నా అది నమ్మ నీకు అవది నమ్మ నీకు ఎక్కడి నుంచో కానీ జోగురాలచ్చే జోగురాలచ్చే గోగు పాలమంతా తాగివానే తాగివానే ఎక్కడికి వెళ్ళో ఒక్క జోగురాలచ్చింది వాంచని మేమ్లా గోగు పాదమంతా జాగితే మీ ఇంటి లోపల జాగబడతానన్నది మీ ఇంటి లోపల జాగబడతానంటే మీరు ఆడళ్ళు ఇళ్ళల్లో కొట్టి ఇల్లు దాచుకోలేదు ఈత తాటి వనం పోయింది ఈత తాటి వనం పోయి వనలారా నాకు ఆకలి కన్నా కడుపు చూడుల్లి వల్లిపోయిన ముఖం చూడుల్లి నాకు ఏడు పొద్దుల ఏడు మాపులా కళ్ళకు నిద్రలేదన్న కడుపులకు అన్నం లేదు కొంచెం కళ్ళు పోయింది అనుకుంటా వచ్చింది మొర్రి పింకడు సాకపోతే నీ తలలోకి తండ్రులోకి పుణ్యం ఉండమంటే నీ కళ్ళు మీది గల నీ మీది గలచ్చి మా కళ్ళు మీద ఆలితే మా కళ్ళు చెడిపోతుందని ఆ మొగోళ్ళు కూడా ఎల్లమ్మ తల్లిని ఈత తాటి మనం వెళ్ళగొట్టిండ్లు ఆమె అట్టిది కాదమ్మా మేమింటి విలవేలుపు మేమింటి విలవేలుపు మీ కులశారదంబావు ఆ ఈత తాటి వనంలో మీ సంసారం మరి ఎప్పటి తీరు కావాలంటే ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ గుడి కట్టియాలే కాటమయ్య గుడి కట్టియాలే ఆదిశక్తిని కొలిచేటోళ్ళ ఒగ్గువాన్లను పంబాళ్ళ తీసుకొచ్చి ఏడంత్రాల బోనం పోసి మేకపోతులు గొర్రెపోతులు తెచ్చి ఎల్లమ్మ తల్లిని కొలగొలుపు ఎత్తే మావురాల ఎల్లమ్మ మీకు ఆశీర్వాదం ఇస్తుందనగానే ఈత తాటి వనంలో కోటి మంది గమలోళ్ళు ఎల్లమ్మ కాటమయ్య గుడి కట్టించు ఎల్లమ్మ కాటమయ్య గుడి కట్టించి మేకపోతులు గొర్రెపోతులు తెచ్చి పంబాలోళ్ళ ఒగ్గోళ్ళ తెచ్చి పన్నెండుగంటల పట్నం వేసి ఏడంత్రాల బోనం పోసి మావురాల ఎల్లమ్మను ఎట్లా కొలగొలుపు ఎత్తాను రవ 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 ఎల్లమ్మో రాజులు గొలసరి ఎల్లమ్మ రవ 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 ఎల్లమ్మో రాజులు గొలసరి ఎల్లమ్మ పొట్టుబరడి నీకు ఎల్లమ్మ బోనము కుండలు ఎల్లమ్మో ఆహా పొట్టుబరడి నీకు ఎల్లమ్మో బోనము కుండలు ఎల్లమ్మో ఓహో గావు పిల్లలే ఎల్లమ్మో గడము కుండలే ఎల్లమ్మ రావే 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 రవ 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 ఎల్లమ్మో రాజులు గొలుసరి ఎల్లమ్మ సక్కని కుడుకలు ఎల్లమ్మో సన్నని రైకలు ఎల్లమ్మ పచ్చి కొబ్బరికాయ ఎల్లమ్మ నీకు పసుపు గంధమే ఎల్లమ్మ కలిసే ఎల్లలు ఎల్లమ్మ నీకు కొలిసే ఎల్లలే ఎల్లమ్మ మాకపోతులా 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 ఎల్లమ్మ మత్త కొలిపినమే ఎల్లమ్మ గావు పిల్లలే గావు పిల్లలే ఎల్లమ్మో గడము కుండలు ఎల్లమ్మ రాగోలలు ఎల్లమ్మ నీ కిడా పాకులే ఎల్లమ్మ రావే ఎల్లమ్మో రాజులు గొలుసిరి ఎల్లమ్మ మరి నాయనా తల్లి పేరు మీద బలి ఇస్తూ ఉన్నారు మేకపోతులు గొర్రెపోతులు తెచ్చి
పలదరిచి పక్క పక్క నవ్వింది. బిడ్డ మీ మనం అహంకారానికి ఇప్పుడు అయ్యిందా, నన్ను తలసిల్లు కొలిసిల్లు అనుకొని ఎల్లవదేవి కూడా ఏమనుకున్నది, కోటి మంది గమలకు ఆశీర్వాదం ఇచ్చి బతుకుల్ని బిడ్డలాలని చెప్పి నేను ఈ తైభోగం కొద్ది తిరిగేది ఉంటే నా కొడుకు రాముడు అత్తే నా పానందిత్తడు అనుకోని మావరాల ఎల్లవ్వ ఏడికి పోతున్నదే ఓ రామరామా. నుల్క సాన్న అన్న నులిబాసం అన్న మాది వల్లవాడ కన్నా రామోజ రామరావు మాది వల్లవాడ కన్నా రామోజ రామరావు రేణికెళ్ళు పోతానమ్మా రామావో రామా జగజ్జన్ని మా తపరవరంబ భక్త సింతవని ఆదిశక్తి అమ్మవారు రేణుక చైతిరి అవడి ఎల్లమ్మా మాది వల్లవాడకు అన్న మరి నుల్క సాన్న అన్న మీ ఇంటి విల వెలుపున కులచారు దమ్మను అన్నయ్యా దాస్వరణ రామవో రామ ధర్మరాజు బిడ్డానన్న రామవో రామ దాచుకోరణ ధర్మరాజు బిడ్డని మీ ఇంటి విల వెలుపురు అన్నయ్యో నన్ను దాసుకో అన్నయ్యా గోగుపారమంత జాగవిత్త మీకు మోకాళ్ళం వంటి అన్నం ఇస్తా. మరి అటువంటి జాంబమంతలు చూసి ఏమన్నారయ్యా? ఎవరు తల్లి కానా ఎవరు తల్లి కానా ఏదే చామున్నదమ్మా ఎవరు తల్లి కానా పట్నావెక్కడుంది పల్లె పట్నావెక్కడానే ఊరు దేశామెక్కడమ్మా పల్లె మరి అటువంటి జాంబమంతులు కన్ను చూసి రేణుక ఎల్లమ్మ తోటి ఏమంటమను తల్లిగానా, ఇది ఏ ఊరు కావచ్చు తల్లి, ఏ దేశం కావచ్చు, ఏ రాజ్యం కావచ్చు, ఎక్కడి నుంచి వస్తాను తల్లిగానా? దేవి దేవి ఎల్లమ్మ అరో మాతవాడకు వచ్చింది ఎల్లమ్మ తల్లియా ఎల్లమ్మ అమ్మా. మీరెవరు, మీరు ఏ దేశం అనగా? బిడ్డ నాది ఊరు లేదు పల్లె లేదు అనాథను, అనాథను నేను దేశాలు తిరిగేదాన్ని, జోగురాలను అడక తినేదాన్ని, అడక తినే జోగురాలను నన్ను దాసుకో అన్నయ్యా. మీ ఇంటి లోపల నా గోగుపారం అంత జాగితే నేను జాగబడతామన్నయ్యా. మాది ఉన్నది చిన్న గుడిసె, మా ఇంట్లో జాగలేదు, మా ఇంట్లో జాగలేదు. మేము జామవంతులం అనగా మాకు చిన్న గుడిసె తల్లి, మాది పేదరికము మాకు జాగలేదు అన్నావు అన్నయ్యా. నీకేమన్నా లందలు ఉన్నాయా? ఉన్నాయి తల్లి, తూర్పు దిక్కు ఏడు చింతలు ఏడు లందలు, ఏడు చింతలు ఏడు లందలు ఉన్నాయా? ఆ లంద బొందలు నేను జాగబడతా, కానీ అన్నయ్యా మీరు వట్టిగా నాకు దాచుకోకపోతే నేను కట్టుకున్న కలియప శీరవిస్తా, నేను తొడుకున్న కలికి మొగ్గల రైకవిస్తా. నా మీది సొమ్ములు, నా మీద ఉన్న సొమ్ములు అవ్వలు బవ్వలు బతి మన సరములు కమ్మలు కుంటలు కాంతలు పెట్టి కందికాయ బొమ్మలు కాళ్ళకడియాలు పెసరకాయ బొమ్మలు పోయి నిండ సొమ్ములు, దండలు దండలు తలసుకురాలు 100,000 పోసిన నులుగుళ్ళు పేరు 10,000 పోసిన పచ్చని పథకం కందికాయ బొమ్మలు కాళ్ళకడియాలు పెసరకాయ బొమ్మలు పోయి నిండ సొమ్ములు, నా సొమ్ములు సంబంధాలు నా సీర రైక నీ భార్యకిత్తా అన్నయ్యా. నీ భార్య కట్టుకునేది ఒక పాత శరీరమను, నీ భార్య కట్టుకునే సీర రైక నేను కట్టుకుంటా. నేను ఇచ్చిన సొమ్ములు, నేను ఇచ్చిన సీర రైకే నువ్వు ఎప్పటికి కట్టుకోవద్దు. ఏ రోజన్నా పండుగ పబ్బం రోజు కట్టుకో,
సట్టి సంక్రాంతి దీపావళి పితరకో పండుగ పాపం రోజు కట్టుకో ఆ ఎవరన్నా ఇట్లా వచ్చి ఈ శీర ఎవరిది ఈ రైకయ్య ఎవరిది ఈ సొమ్ములు ఎవరి అని మిమ్మల్ని నిలదీసి అడిగితే సామి తోడు భూమి తోడు అని ఉండి మీరు మన్ను పోసుకోండి మీకు పాప దోషం కొట్టకపోదు కావాలంటే పెద్ద బిడ్డ తోడు చేతులున్న చిన్నార తోడు పెద్దార తోడు అనకుండి మా పెద్ద బిడ్డ తోడు అనకుండి బిడ్డ మీకు వరకది బరకత్ తక్కువ అనండి దేవి ఎల్లమ్మ ఆ మాతవాన్లు కట్టుకునే ఒక పాత శీర కట్టుకున్నది ఎల్లమ్మ మీది ఏడేడు వరాల ఎండుగుండ్ల పేరు ఎల్లమ్మ కట్టేది శీర రైక మాతవాన్లకి ఇచ్చింది మాతవాన్లకి ఇచ్చి ఓ బిడ్డలారా ఆడివాన్లు మంగళారతి పట్టుండి మగవాన్లు డప్పులు కొట్టుండి నందకాడ అలికి ముగ్గు పెట్టిరాలి జాగవర్తనన్నది మా వరాల ఎల్లమ్మ జోగురాలాడా మల లందపొందల జాగవర్తదాట ఆ అలికి ముగ్గు పెట్టుల్లి లందకాడ మా ఆడళ్ళు మంగళారతులు పట్టుల్లి ఆ డప్పులు కొట్టు ఎరే పోషన్న పెద్ద పోషన్న చిన్నెల్లిగా ఓరి పెద్దెల్లిగా డప్పు డప్పు కొట్టురా అల్లో నేరడల్లో యా అల్లల్ల నేరాడి అల్ల నేరాడే అల్లో నేరడల్లా అల్ల నేరడల్లో అల్లో నేరడల్లో మావురాలెల్లమ్మ మావురాలెల్లమ్మ బయలుతుంది అల్లోయినేరడల్లో యా డమడమ డప్పులు కొడతయున్నారే అల్లోయినేరడల్లా మావురాల ఎల్లమ్మ అందకాడి వంగ ఆడోళ్ళేమో మంగళారతులు పట్టినారు మరి మగవాళ్ళే ఉంట మడమ డమడమ డప్పులు కొట్టుకుంటా అల్లోయినేరడల్లో లందపొంద పేటికి ఎల్లమ్మ వచ్చే అల్ల నేరడల్లో లందపొంద పేటికి మావురాల ఎల్లమ్మ దేవచ్చి అల్లోయినేరడల్లో యా పది ఎల్ల పబ్బ తీవర్త ఉన్నాదా అల్ల నేరడల్లో అల్ల నేరడల్లో అల్ల నేరడల్లో ఆరు కొట్ల ఇయ్యల వాది వేసిందే అల్ల నేరడల్లో ఆవురాల ఎల్లమ్మ దేవి అందకాడికి వచ్చినది ఆరు కొట్ల వయ్యల వాది ఎత్తంది ఎల్లమ్మ అల్లోయి నేరడల్లో అల్లోయి నేరడల్లో ఓహో మూడు కొట్ల ముందు ముందుగా చేసే అల్లోయి నేరడల్లోకి అచ్చవార కలవడమ డప్పులు కొడతాను గుబ్బ గుబ్బ గుగ్గిల మెత్తాను మంగళారతులు పట్టుకొని లంద చుట్టూరు వాయి చుట్టూ తిరిగిందాట అల్లోయినేరడల్లో లంద పొందడం ఎల్లమ్మ తునికే అల్లోయినేరడల్లా ఎల్లమ్మ దేవి లంద పొందల్లా తునకంగానే మరి మాత వాళ్ళకైనా ఉరివినట్టు మెరిసినట్టు మిన్నివిరికి మీద బాట ఉరిమి మెరిసినట్టు మిన్ని వచ్చి మీద పడ్డ రీతు దేవుడో ఉరిమి మెరిసినట్టు మిన్ని విరిగి మీద పడ్డ సందమై ఆ ఆదిశక్తి అమ్మ వారు అందల్ల దునికేనా ఎల్లమ్మో మరి ఆదిశక్తి అమ్మ వారు అందరూ దునకంగా మాత్రం ఎడమ కాలతో భూదేవి నిర్దేశిస్తానింది అదో రామ 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 అదో లందరూ ప్రతినిధుల కన్న తల్లి ఎల్లమ్మ దేవి మాత ఎడమ కాలతో భూదేవి నిగేస్తాన్ని ఏడు తాడు చెట్ల లోతులు వెంది ఎల్లమ్మ అదో భూదేవి లోపల రామ రామ
ఏడు తాడి చెట్ల లోపల పోయి దేవి ఎల్లమ్మ దేవి భూదేవి లోపల పుట్టు పుట్టు అని చెబితమైతే అగో మిద్దల మేడల గొప్పరమ్మను గోవిందులు గలయ్యా మిద్దల మేడల గొప్పరమ్మను గోవిందులు గలయ్యా బంగారి ఉయ్యారా గావించే దేవి అగో భూదేవి లోపల ఏడు తాడి చెట్ల లోపల మిద్దల మేడల గావించింది ఎల్లమ్మ బంగారు ఉయ్యాల గావించుకోరు ఎల్లమ్మ బంగారు ఉయ్యాల మీద కూర్చుంది ఎల్లమ్మ లంద పొంద మీద మొత్తం ఏడు తాడి చెట్లు పుట్ట పెరిగినది అయ్యో రామడాను రామన్న రాఘవా రామ రామ రామన్న రామో అగో లంద బొందల తల్లి ఏమంటా ఉన్నదమ్మా లందలో అనధునికంగా ఉరిమి మెరిసినట్టు మిన్ని విరిగి మీద పడ్డ సందమైనది జామవంతులకు కళ్ళల్ల సీకట వచ్చిన సందమైనది లందబందల దునికిన ఎల్లమ్మ ఏడు తారి చెట్ల లోతుమైనది తన మహిమతోటి పుట్టు పుట్టు అని శబ్దం పలికితే ఆ లంద మీద కన్యాకుమారిలో పుట్ట పుట్టింది పుట్ట మీద కచ్చలు కోరెందల కళ్ళ మెలిగిపోయిన రోజులు సండ్రగోలు పట్టి వెళ్ళిపోయాయి ఏడు తాడి చెట్ల లోతున ఎల్లమ్మ దేవి ఏమి చేసినది పుట్టు అని శబ్దం పలికితే మిద్దెలు మేడలు భూలోకాన భవంతులు గావించింది పూగటానికి బంగారు ఉయ్యాలో బంగారు ఉయ్యాల వేసుకున్నది ఎల్లమ్మ ఎల్లమ్మ లందలున్న ఎల్లమ్మ దేవి లందలోన ఉయ్యాల ఊక్కుంటేమంటుంది నా కొడుకు రావునికి నేను అన్నం పెట్టొచ్చిన నా కొడుకు నేను 12 సంవత్సరాలు దొరకద్దు గాని 12 కాదు 24 సంవత్సరాలు ఆయనిక నా కొడుకు నేను దొరక అని ఎల్లమ్మ దేవి నాభికాడ అనుకుంటాంది లందలున్న కాడ లందలోన ఎల్లమ్మ దేవి ఆ మాట అనుకోంగా అన్నం తినే రావునికి రామో రామా లంద బొందల్లో ఉన్న ఎల్లమ్మ దేవి నా కొడుకు రామయ్యకి నేను దొరకనని లంద బొందల్లో ఎల్లమ్మ దేవి అనుకోంగా అన్నం దీనే రామునికి తల్లి మీది మతలైనా తల్లి మీది మతలైనా మతలైనా దేవి ఎల్లమ్మ దేవి ఏమనుకున్నది ఇక నా కొడుకు రామునికి ఇక నేను దొరకబోను నన్ను కొట్టబోడు అనుకున్నది మనసులో అన్నం దీనే రావునికి తల్లి మీది మతి పడుతుంది అన్నం కుతికెలవాడి కన్న తల్లి పోయి అప్పటికి 6 నెలలు 1 సంవత్సరం అవుతుంది కానీ అంతసేపు కంచముల అన్నం ఉడవలే తల్లి మీద మతి పడలేదు ఆ తల్లి ఆడు జాగబడంగానే కొడుకుడు తల్లి మీద మతి పడ్డది చాలు రాముడు పరశురామయ్యా అగో మజమాన పట్టం రామయ్యా లోపల అన్నం తినే రావునికి అన్నం కుత్తికలబడే తల్లి వీధి మాతి పడ్డది అమ్మరా వేరేనకమ్మ అమ్మరా వేరేనకమ్మ తల్లిరా వేరేనకమ్మ అమ్మరా వేరేనకమ్మ మాది ఇంటికి పోయి లంద బొందల్లో జాగబడ్డది రేణుకా ఎల్లమ్మ ఒక్క కథ 15వ భాగమైన ముగిస్తున్నాము చెప్పబోయేది మళ్ళా 16వ భాగంలో ఆ ఎల్లమ్మ కొడుకు పరశురాముడు కన్న తల్లి జాడ పట్టుకొని మళ్ళా మాది ఇంటికి వస్తాడు 16వ భాగంలో 15వ భాగం అయిపోతున్నది ప్రధాన కథకులు కథ చెప్పిన వారైనా కోనంపేట గ్రామము ఏనుగుల శంకరి ఏనుగుల పాపయ్య ఏనుగుల చిన్న హాయిలయ్య డోలు హాయిద్దాము ఏనుగుల పెద్ద హాయిలయ్య తాళము బండారి హంజనేయులు తాళము ఈడికి 15వ భాగం ముగిస్తున్నాము గజ్జల వదునాలు కట్టరమ్మ ఘనమైన ఎల్లమ్మ తల్లికి వజ్రాల సొమ్ములు పెట్టరమ్మా యమలవాడ రాజన్నకు ఏదగిరి నరసింహస్వామి ఐలవోని మల్లన్నకు గోపాల కృష్ణమూర్తి 5 పాండవలకు
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా